Namaste, welcome to our channel. Senior journalist Damu Balaji garu vartham maatladam. Sir, namaste sir. Namaste. Sir, Roja Chandrababu Naidu garini minchina kedi Purandeswari garu ani comment chesaru kada sir. Avadu maatalu yuddham malla start chesaru. So dani gurinchi meeru em cheptaru sir? Yeah, gata kontha kalanga Telugu Desam meeda YCP attacks modalain tarvata mukhyanga Chandrababu garini arrest chesi jail lo pettin tarvata Purandeswari చాలా యాక్టివ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆమె జూలైలో పదవిలోకి వచ్చిన తర్వాత బిగినింగ్లో కొంత సైలెంట్గా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆమె ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసి వైసీపీకి యాంటీగా ఆమె పోరాటం మొదలుపెట్టారు. కంప్లీట్గా ఆమె వైసీపీ మీద ఫోకస్ చేసి ఒక్కొక్క అంశాన్ని అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ మద్యం కుంభకోణం మీద పడ్డారు. ఆమె స్వయంగా కొన్ని మద్యం దుకాణాలకు వెళ్ళారు. అక్కడ అసలు ఎలా జరుగుతుంది, ఎంత క్యాష్ తీసుకుంటున్నారు, ఎంత ఈ పేటిఎంలు లేకపోతే జీపేలు వీటి ద్వారా అంటే డిజిటల్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఆమె చూసింది. ఒకసారి ఒక నర్సాపురం దగ్గరకు ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆమె 100,000 రూపాయలు ఆ రోజు జరిగితే కేవలం 700 రూపాయలు మాత్రం క్యాష్ అది డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి, మిగతాంతా క్యాషే అనేది ఆమె పరిశీలనలో తెలిసింది. సో ఇలాగ ఆమె మొత్తంగా మద్యం అసలు ఈ మద్య కుంభకంలో ఏ కంపెనీలకి ఎక్కువ ఇస్తున్నారు, ఆ కంపెనీలు ఎవరివి, ఇవన్నీ కూడా ఆమె డేటా కలెక్ట్ చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చింది. ఇది పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది, సంవత్సరానికి కనీసం 25,000 కోట్ల రూపాయలని వైసీపీ వాళ్ళు తినేస్తున్నారు. అంటే 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలని ఒక్క మద్య కుంభకోణంలోనే తినేశారు అన్న కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని మీడియాతో కూడా మాట్లాడింది. సో దీని మీద వైసీపీ వాళ్ళు కూడా స్పందించారు. దానికి రివర్స్గా వాళ్ళు కూడా డేటాని ఇవ్వడం, మేము ఆ పేమెంట్స్ ఎక్కడ ప్రతిదీ పారదర్శకంగా ఉందని వాళ్ళు చెప్పడం అవన్నీ చేశారు. దాని తర్వాత ఆమె ఇసుక కుంభకోణానికి వచ్చింది. ఇసుక కుంభకోణం ఎలా జరుగుతుంది అనేది కూడా ఆమె ఆరా తీసింది. ఏ కంపెనీలు చేస్తున్నాయి, దానివల్ల గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది, తర్వాత ఎంతంత తింటున్నారు అని అది తయారు చేసింది. ఈ నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఎలా కూరుకుపోయింది, దాదాపు 10,00,000 కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి, మీరేమో పార్లమెంట్లో తక్కువ చెప్పారు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఆమె రిజర్వ్ బ్యాంక్ చూపిన అప్పులు చాలా ఉన్నాయి, ఇలాగ ఆమె అప్పుల మీద కూడా మాట్లాడారు. దాంతో ఏమైందంటే ఎప్పుడైతే ఆ మద్యము తర్వాత ఇసుక కుంభకోణం చెప్పిందో ఆ 2 కేసులు చంద్రబాబు మీద పెట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది, ఏమి చెప్తున్న కంపెనీలు అన్నీ కూడా 14 కంపెనీలు చంద్రబాబు గారి అధీనంలో ఉన్నప్పుడే వచ్చాయి, ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చాయి. దాదాపు 254 బ్రాండ్లు ఇప్పుడు ఏవైతే బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని ఇట్లా రకరకాల బ్రాండ్స్ బాగాలేవని చెప్తున్నారు, అవన్నీ కూడా చంద్రబాబు పీరియడ్లోనే వచ్చాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆయన కూడా ఎక్కువ ఈ కంపెనీ లైసెన్సులు ఇచ్చి దాంట్లో ఫీజెస్ అంతా కూడా వాళ్ళకి ప్రివిలేజ్ ఫీజెస్ అవన్నీ కూడా తీసేశారు. దానివల్ల అప్పుడు చాలా పెద్ద ఎత్తున లాస్ వచ్చిందనేది ఆయన మీద ఒక కేసు పెట్టారు. అలాగే ఇసుక కుంభకోణం, ఇసుక కుంభకోణంలో అంతకుముందు ఏటా 1,920 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆదాయం ఉంటే చంద్రబాబు వచ్చి దాన్ని ఫస్ట్లేమో తన విపరీతమైన అక్రమాలు జరుగుతుంటే అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకి కంప్లీట్గా ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టారు. పేరుకు ఉచిత ఇసుకే కానీ ఆ ఇసుక అంతా కూడా కింద తెలుగుదేశం సర్పంచుల నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్ల వరకు వాళ్లే తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. దానివల్ల ఈ 1,900 కోట్ల కాకుండా దాదాపు మొత్తంగా 10,000 కోట్ల మేరకి గవర్నమెంట్కి నష్టం వచ్చింది. ఎందుకంటే ఫ్రీ అనేసి విపరీతంగా ఇసుకుని తోవేశారనేది అదొక కేసు అన్నమాట. సో దాంతో అంటే ఇక్కడ వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది పురంధేశ్వరికి ఇటు వైసీపీకి. అదేంటి, నేను వీళ్ళ కుంభకోణాలు చెప్తే మీరు వేరే వాళ్ళ మీద సేమ్ కేసులు పెడుతున్నారని ఆమె అటాక్ మొదలుపెట్టింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు బీజేపీకి వైసీపీకి మధ్య ఇంత స్ట్రాంగ్ వార్ లేదు. అంతకుముందు కూడా అమిత్ షా వచ్చినప్పుడు కూడా వైసీపీ మీద విమర్శలు చేశారు,
చేయలేదని కాదు, గతంలో కూడా కన్నా ఉన్నప్పుడు కానీ సోమరాజు ఉన్నప్పుడు కూడా చేశారు, కానీ ఈ స్థాయిలో జరగలేదు ఎప్పుడు కూడా. దాంతో వైసీపీ వాళ్ళు ఏంటంటే పర్సనల్ అటాక్స్ మొదలుపెట్టారు ఆమె మీద, ఆమెని టార్గెట్ చేస్తూ. అది రెండు రకాలుగా చేస్తారు, ఒకటి పొలిటికల్గా, ఆమె కెరియర్ పొలిటికల్గా ఎలా స్టార్ట్ అయింది అంటే కాంగ్రెస్, తర్వాత అన్న టీడీపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, ఇలాగ ఆమె పదవుల కోసం పార్టీలు మారడం. ఆమెకున్న ఏకైక అర్హత ఎన్టీఆర్ కూతురు తప్ప ఇంకేమీ లేదు, సో రాజకీయంగా ఆమె ఏం చేసింది లేదు అనేది ఒకటి రాజకీయంగా ఇది చేశారు. పర్సనల్గా వచ్చేసరికి ఆమె అసలు ఏంటి, వాళ్ళ నాన్నకి ఫుడ్ కూడా పెట్టని వ్యక్తి, ఆయనకి సరైన చూసుకోలేదు కాబట్టి ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు చంద్రబాబుతో కలిసి ఆయన్ని దించేయడంలో కూడా ఏం పాత్ర కూడా ఉంది. సో అనేది ఆ యాంగిల్లో లక్ష్మి, ఎందుకంటే ఆమె నేను ఎన్టీఆర్ కూతురు అన్న ఒక బ్రాండ్ మీద ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ని కించపరిచే విధంగా మాట్లాడడం. అట్లాగే ఇంకా మన విజయసాయి రెడ్డి అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆమె కుంభకోణాలు, ఆమె కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్లో ఎయిర్ ఇండియా దాన్ని టాటా వాళ్ళకి అమ్ముతున్నప్పుడు ఆమె కూడా ఒక డైరెక్టర్గా ఉండింది. ఆమె అప్పుడు దాంట్లో ముడుపులు తీసుకొని దీన్ని అమ్మేసింది వాళ్ళకి అనే ఒక ఆరోపణ. అట్లాగే ఇప్పుడు వాళ్ళ కొడుకు పేరుతో ఇక్కడ విల్లా కడుతున్నారు, ఆ విల్లాకి డబ్బులు ఎవరిస్తున్నారు అనేది ఆరోపణ. ఇలాగ పర్సనల్గా ఆమె డబ్బులు కూడా తీసుకుంటుంది, ఆమె కూడా కుంభకోణాలు చేసింది అన్న ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆమె ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆమె సుప్రీంకోర్టు సిజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టింది. ఇటు సాయి విజయసాయి రెడ్డి అండ్ జగన్ 10 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నారు, వీళ్ళ బెయిల్ని మీరు క్యాన్సిల్ చేయండి, కేసుల్ని సత్వరంగా పరిష్కరించమని చెప్పండి సిబిఐకి అనేది ఆమె చెప్పింది. ఇది దానికి ప్యారలల్గా ఇటు రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టులో పిల్లేశాడు, దాని మీద కూడా విచారణ జరుగుతుంది, అది జనవరికి పోస్ట్పోయిన్ అయింది. ఈ సిజేఐ లేఖ మీద మాత్రం ఇంకా రిప్లై రావాల్సి ఉంది. సో ఇలాగా ఆమె ఇటు కోర్టుల ద్వారా లీగల్ ప్రాసెస్ మొదలుపెట్టింది వైసీపీ క్యాంటీగా, ఇటు తన పార్టీలో ఉన్నత కమిటీలకు తీసుకెళ్లడం ఒకటి చేస్తుంది, రెండోది పొలిటికల్గా కూడా వైసీపీ క్యాంటీగా బ్యాటిల్ మొదలుపెట్టింది. దాంతో వైసీపీ వాళ్ళు మెల్లమెల్లగా ఫస్ట్ ఏమో సజ్జల మాట్లాడాడు, తర్వాత విజయసాయి రెడ్డి మాట్లాడాడు, లేటెస్ట్గా ఇప్పుడు రోజా రంగంలోకి దిగింది. సో రోజా రంగంలోకి దిగి రోజా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఆమె మీద, ఇంకా రోజా చెప్పాల్సిన పని లేదు కదా ఆమె, సో నువ్వు ఒక లేడీ కేడీవి, చంద్రబాబు కంటే నువ్వు పెద్ద కేడీవి, నీకు అసలు నియోజకవర్గమే లేదు, నీకు అసలు ఓటర్లే లేదు నీ దగ్గర, అట్లాగే మళ్ళీ ఎన్టీఆర్ అది మాట్లాడింది. సో ఓవరాల్గా వైసీపీ వాళ్ళు అందరూ చేస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే పురంధరేశ్వరి మళ్ళీ ఎంపీ కావాలని కోరుకుంటుంది. ఆమె ఇండిపెండెంట్గా అంటే బీజేపీలో ఉండి తెలుగుదేశం సపోర్ట్ లేకుండా ఎంపీ అయ్యే అవకాశం లేదు, ఒకవేళ పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీజేపీ తరపున ఆమె ఎంపీగా సీట్ తెచ్చుకొని నిలబడితే చంద్రబాబు గారిని సపోర్ట్ చేసి అక్కడ ఒకవేళ పొత్తు లేకపోతే లోపాయికారిగా తెలుగుదేశం డమ్మీ క్యాండిడేట్ని పెట్టి ఆమెకు సపోర్ట్ చేస్తే ఆమె ఎంపీగా కేంద్రానికి వెళ్తుంది, కేంద్రంలో ఆమెకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. సో ఆ రకంగా చంద్రబాబును ఉపయోగించుకొని తాను మంత్రి కావాలనేది ఆమె టార్గెట్టు, దానికోసం జగన్ మీద పోరాటం మొదలుపెట్టింది. అంత తప్ప ఆమెకి వేరే రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు లేదు అన్న ఒక నెరేటివ్ని వైసీపీ ముందుకు తీసుకొస్తుంది. దాంట్లో భాగంగానే రోజా అటాక్ అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.